తెలుగు వీక్షకులందరికీ నమస్కారములు. ఇంతకు ముందు ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో అంటే నా ఛానల్లో మనం వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. ఆ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ అని అలానే ఆక్సిలరీ వర్బ్స్ అని నేర్చుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను ఈ ఆక్సిలరీస్ లో ఉన్నటువంటి రకాల గురించి దాని యూసేజ్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో మొదటిది ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, ప్రైమరీ ఆక్సిలరీ అండ్ మోడల్ ఆక్సిలరీ అని అనుకున్నాం. ఈ ప్రైమరీ ఆక్సిలరీస్ లో బి ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అనేటువంటివి ఉంటాయి. అందులో మొదటగా ఇప్పుడు ఈ బి ఫామ్ తాలూకా యూసేజ్ గురించి చాలా క్లియర్ గా విపులముగా నేర్చుకుందాం. బి ఫామ్ ని ఎక్కడ తెలియజేస్తామంటే మనం టెన్సెస్ వెర్బ్ ఫామ్ చెప్పేటప్పుడే నేను ఈ విషయం చెప్పడం జరిగింది. ఫస్ట్ టు యూసేజ్ టు ఎక్స్ప్రెస్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ ఎగ్జిస్టెన్స్. ఇతను పలానా లేదా ఇతను పలానా స్థితిలో ఉన్నాడు, అతను ఉద్యోగం ఇది అని ఏదైనా సరే అలా చెప్పేటప్పుడు, అలాంటి కండిషన్ గురించి చెప్పేటప్పుడు అప్పుడు వాడేది బి ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎ లెక్చరర్, భూషణ్ ఇస్ ఎ లెక్చరర్, హీస్ వంశీ, దే ఆర్ క్రికెటర్స్, దిస్ వంశీ, రీతు, జయంతి, సెలీనా ఎక్సెట్రా నేమ్స్ ఆర్ కాల్డ్, ఆఫ్ కోర్స్ దే ఆర్ ప్రాపర్ నౌన్స్, బిఫోర్ దట్ వి యూస్ ఈస్ and this is the subject. So this B form can be said it is used as a linker also, for example to link the subject and object. So he is Vamsi, I am a lecturer. So in these sentences I am, is, are called linkers, or they express the state of being. Next one, this B form is also used to express a command or advice. ఒక ఆజ్ఞాపించేటట్టుగా ఉండేటప్పుడు కానీ, ఒక సలహా ఇచ్చేటప్పుడు కానీ ఇది వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ బి హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్, బి హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్ అంటే డైరెక్ట్గా ద బే ఫార్మ్ ఆఫ్ బి ఈజ్ యూస్డ్, అంటే దాని అసలు రూపమే బి తాలూకు ఒరిజినల్ రూపాన్ని వాడాము. బి హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్, నీకున్న దాంతో సంతృప్తి చెందు అనేటప్పుడు అది ఒక అడ్వైస్. Be polite to others, be patient to your elders, be patient to teachers, be patient with your friends or colleagues, that is an advice, a piece of advice. So alanti sandarbhamlo be form vaadtam. Next, formation of continuous tenses, present continuous kavachu, past continuous kavachu, appudu kuda ni be form anedi manam vaadtam. I am teaching. Ritu is reading. Jayanti is sleeping. Padma is eating. They are playing. Panjanya is studying. Sai Tanmay is watching TV. To form, so in these sentences you can understand that is teaching, am teaching, etc. are called verbs in the continuous form. Next one, it is also used, ఇది మళ్ళీ ఎక్కడ వాడతామండి, టు ఫార్మ్ పాసివ్ వాయిస్. మనం పాసివ్ వాయిస్ చెప్పుకునే డీటెయిల్ గా చెప్పుకుందాం. ఒక యాక్షన్ ఏదైనా సరే అక్కడ ఆబ్జెక్ట్ స్థానం నుండి అది సబ్జెక్ట్ స్థానంలోకి తీసుకొచ్చి మనం ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాము అని అంటే అక్కడ ఆబ్జెక్ట్ మనం ఇచ్చేటప్పుడు ఇలా చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ద యాక్టివ్ వాయిస్ ఆఫ్ దిస్ సెంటెన్స్, ఐ వాజ్ కిస్డ్ బై శృతి, శృతి హాసన్ కిస్డ్, Shruti has kissed me. So that me is changed as I. Avani tarava cheptanu. I was kissed by Shruti. Ane tappudu ee was annatuvantidi ikkada passive voice erpadadaniki upayogakaramuga untundi. Next, to indicate plans or arrangements annanu. Adi B plus to infinitive. అంటే భవిష్యత్తులో ఏదైనా సరే ఒక పని ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు కూడాను ఇది వాడతామండి. అంటే
ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టు మ్యారీ తాప్సీ ఐ హావ్ టు ట్రావెల్ ఢిల్లీ అని చెప్పేటప్పుడు నేను ఢిల్లీ వెళ్ళవలసి ఉన్నది నేను తాప్సీని పెళ్లి చేసుకోవాల్సి ఉంది అంటే అన్ని అయిపోయాయి మా మధ్యన డిస్కషన్స్ అన్ని అయిపోయాయి ఇంకా రేపో మాపో పెళ్లి చేసుకుంటాను ఐ హావ్ టు మ్యారీ తాప్సీ అనేటప్పుడు ఇక్కడ ఒక ప్లాన్ ఒక ఫ్యూచర్ అరేంజ్మెంట్ సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యామ్ అనేది వాడాము ఆ తర్వాత టూ ప్లస్ మ్యారీ అందుకని ఇక్కడ బి ప్లస్ టూ ఇన్ఫినిటివ్ అన్నానండి బి ఫామ్ అంటే ఇది యామ్ అనేది టూ ఇన్ఫినిటివ్ టూ మ్యారీ టూ క్వాలిఫై యూపీఎస్సీ ఒక ఆయన ఒక అబ్బాయి వచ్చి సార్ నాకు ఎలాగైనా సరే సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేటట్టు చేయండి అని అంటే ముందు నీవు ప్రిలిమ్స్ అవ్వాలి కదా ఆ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవ్వాలి హీస్ టు క్వాలిఫై ఇన్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ సో ఇన్ ది సెంటెన్స్ ఈజ్ బి ఫామ్ టూ ప్లస్ ఇన్ఫినిటివ్ దీని కలిపి టూ ఇన్ఫినిటివ్ టూ ప్లస్ వెబ్ ఫామ్ ని టూ ఇన్ఫినిటివ్ అంటాం సో ఇక్కడ బి ఫామ్ అంటే ఈజ్ టూ ఇన్ఫినిటివ్ బి ఫామ్ అంటే ఇక్కడ యామ్ ప్లస్ టూ ఇన్ఫినిటివ్ టు మ్యారీ ఆ సందర్భంలో బి అనేది వాడతాం అలానే టు ఎక్స్ప్రెస్ ఎ కమాండ్ ఒక ఆజ్ఞాపించేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్న లాంటిదే యూఆర్ టు సబ్మిట్ ఒక అధికారి తన సబార్డినేట్ ఇలా అంటాడు యూఆర్ టు సబ్మిట్ దట్ ఫైల్ టుడే డోంట్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ టుమారో యూఆర్ టు సబ్మిట్ మళ్ళీ చెప్పలానే దీంతో వస్తుంది మొత్తం యూఆర్ టు సబ్మిట్ అంటే రాంగ్ యూసేజ్ కాదు ఆ తర్వాత ఇన్ఫార్మే రావాలని లేదండి యు ఆర్ ప్లేయింగ్ యు ఆర్ జంపింగ్ యు ఆర్ ఈటింగ్ అని అన్నాను కదా అని అలా కాదు ఇది కూడా రైట్ యూసేజ్ యూఆర్ టు సబ్మిట్ దట్ ఫైల్ యూఆర్ టు క్రాస్ ద రోడ్ నౌ ద గ్రీన్ లైట్ ఇస్ ఆన్ యూఆర్ టు క్రాస్ ద ట్రాఫిక్ పోలీస్ మే ఆర్డర్ యూ సో దట్ ఈస్ ఏ కమాండ్ నౌ టు మేక్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎ బాక్సర్ Am I a boxer? I am a teacher. Am I a teacher? This am is brought forward. I am a boxer. This am is brought forward. And a question is derived out of it or formed out of it. She is a doctor. This auxiliary verb be form. This auxiliary verb is, which is a be form, is brought here. The auxiliary verb is ni ikkada manam teesukochamu. Appudu adu emayindi? Appudu manaki question erpadindi. Is she a doctor? అంటే బి ఫామ్ లో ఉన్నటువంటి ఈజ్ వలనే క్వశ్చన్ ఏర్పడింది బి ఫామ్ లో ఉన్నటువంటి యామ్ వలనే క్వశ్చన్ ఏర్పడింది ఇంకా అది ఎక్కడ వాడదామండి నెగటివ్స్ ఏర్పరచడానికి కూడా వాడతాం ఐఎమ్ నాట్ ఏ బాక్సర్ సాధారణంగా నేను బాక్సర్ కాదు ఈ పక్క ఫ్రెండ్ బాక్సర్ అంటే ఎవరు నమ్ముతారండి నమ్మరు సో నేను అక్కడ ఐ నాట్ ఏ బాక్సర్ ఐ నాట్ ఏ డాన్సర్ అని అంటామండి ద హెల్పింగ్ గర్ల్ అదే అక్కడ బి ఫామ్ ఏంటనుకున్నా యామ్ అనేది వాడాలి ఐఎమ్ నాట్ ఏ బాక్సర్ దే ఆర్ నాట్ యాక్టర్స్ ఇక్కడ కూడా దే నాట్ యాక్టర్స్ అని అనకూడదు దే ఆర్ నాట్ యాక్టర్స్ నెక్స్ట్ టు మేక్ నెగటివ్ క్వశ్చన్స్ షీఈస్ నాట్ ఏ టీచర్ ఈస్ ద స్టేట్మెంట్ నెగటివ్ స్టేట్మెంట్ సో ఫ్రమ్ దట్ వీ కెన్ మేక్ నెగటివ్ స్టేట్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బి ఫామ్ ఈస్ ఈ బి ఫామ్ ఈ సహాయంతో ఈ నెగిటివ్ స్టేట్మెంట్ నుండి నెగిటివ్ క్వశ్చన్ ఏర్పరచొచ్చు ఏముంది ఇక్కడ ఎలానైతే తీసుకొచ్చేంత ముందు సెంటెన్సెస్ ఇక్కడ చెప్పుకున్నాను చూసారా ఇక్కడ ఎలానైతే చెప్పుకున్నామో షీఈస్ అ డాక్టర్ అని పాజిటివ్ సెంటెన్స్ లో లేదా అసర్టివ్ సెంటెన్స్ లో చెప్పుకున్నామో ఈ షీ అ డాక్టర్ అని జస్ట్ ఆ విధంగానే ఇక్కడ కూడా ఆ హెల్పింగ్ వర్బ్ ని ఇక్కడ తీసుకొస్తే సరిపోతుంది ఈ షీ నాట్ ఏ టీచర్ Is she not a doctor? She is not a doctor. Is she not a teacher? Is she not a doctor? That's what you say, Zandi. Next one. Was or were plus perfect infinitive. Perfect infinitive anante ili have two ravali, have ravali, be three ravali. Verb taluka third form ravali. So, alanta sandarbhamlo was tho gaani, were tho gaani kuda vadtam. So, was or were are used in this context. Arrangement which was not fulfilled. గతంలో ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ ప్లాన్ ఫుల్ఫిల్ కాలేదు అలాంటప్పుడు ఇది వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ yesterday I took the appointment of a physician. Okay? But I couldn't meet him.
So, when somebody tells about me, then he or she can speak like this. ఇలా మాట్లాడొచ్చు. He wants to have consulted the physician yesterday. నిన్న యాక్చువల్గా ఆయన కలవాల్సి ఉండేది, కలవలేదు విజయ్ కామెంట్ చేద్దాం. I was to have written the book last year. నేను గత సంవత్సరమే ఈ పుస్తకం రాయాల్సి ఉండేది, ఒక పుస్తకం, కానీ రాయలేకపోయాను అని చెప్పేటప్పుడు, ఇన్ ద ఇయర్ 2015, నేను 2015 లో అనమాట ఈ బుక్ నేను రిలీజ్ చేశాను. అలానే దీన్ని మళ్ళీ ఎన్రిచ్ చేసి ఇంకో బుక్ రాద్దాం అనుకున్నాను వాస్తవంగా, కానీ రాయలేకపోయాను. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ మనం చెప్తాం ఏమని, ఇది ఐ వాస్ టు హావ్ రిటెన్ ద బుక్ లాస్ట్ ఇయర్ బట్ ఐ కుడెంట్ రైట్. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ డూకు వచ్చాం, ఇదంతా బీ గురించి నేర్చుకున్నాం. డూ టు మేక్ క్వశ్చన్స్, డూ అనేది క్వశ్చన్స్ కోసం. డూ ఐ టీచ్ గ్రామర్, యాక్చువల్లీ ప్లెయిన్ అసర్టివ్ సెంటెన్స్, సాధారణమైనటువంటి ఒక స్టేట్మెంట్, ఐ టీచ్ గ్రామర్. దానికి ముందర మనం డూ అనేది పెడితేనే అది క్వశ్చన్ ఏర్పడుతుంది. ఇవి టెన్సెస్ చెప్పేటప్పుడు నాలుగు కూడా ఒకేసారి చెప్తాను, అసర్టివ్ అని లేదా అఫర్మేటివ్ సెంటెన్స్ అని, నెగిటివ్ సెంటెన్స్ అని, అలాగే ఇంట్రోగేటివ్ అని, నెగిటివ్ ఇంట్రోగేటివ్ అని చెప్తానండి. ఆ వీడియో తప్పకుండా దయచేసి చూడండి. సో టు మేక్ క్వశ్చన్స్, డూ ఐ టీచ్ గ్రామర్, ఐ టీచ్ గ్రామర్ ఇస్ ద ప్లెయిన్ సెంటెన్స్. ద క్వశ్చన్ ఈస్ ఫార్మ్ బై పుట్టింగ్ డూ ఇన్ ద సేమ్ మేనర్. దే ప్లేడ్ చెస్, పాస్ట్ టెన్స్. డిడ్ దే ప్లే చెస్? షీ లవ్స్ మీ, శృతి హాసన్ లవ్స్ మీ. Does she love me? So does or do or did are used to make questions. Okay, in the present and past. To make negatives and negative questions also. To make negatives. I like alcohol is a positive statement. I do not like alcohol is a negative statement. Negative sentence. I shouldn't say I not like alcohol. అని అంటే అది తప్పుడు యూసేజ్ అండి. ఏమన్నారు మరి, ఐ డు నాట్ లైక్ ఆల్కహాల్ అని అనాలి. ఐ ఆమ్ నాట్ లైక్ ఆల్కహాల్ తప్పు. ఐ డు నాట్ లైక్ ఆల్కహాల్, డు ప్లస్ నాట్, అలాంటి కాంటెక్స్ట్ అనేది వాడాలి. నెక్స్ట్ దానికి ఒక నెగిటివ్ క్వశ్చన్ ఏంటి, డు ఐ నాట్ లైక్ ఆల్కహాల్? దే డి నాట్ ప్లే చెస్, డిడ్ దే నాట్ ప్లే చెస్? ఇది నెగిటివ్స్ ఏర్పరచడానికి వాడుతున్నాం డిడ్ లేదా డు, అలానే నెగిటివ్ క్వశ్చన్స్ ఏర్పరచడానికి వాడుతున్నాము డిడ్ లేదా డు. నెక్స్ట్ దస్ కూడా టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ ఏ ప్రీవియస్ వర్బ్. ఇంతకు ముందు ఒక వెర్బ్ వాడతాం ఒక సెంటెన్స్ లో, ఆ వెర్బ్ యొక్క రిపిటేషన్ లేకుండా ఉండాలంటే కూడాను డు అనేది వాడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో నా అందాల భామ, నాలాంటి బక్కభామ అయినటువంటి శృతి హాసన్ని అడిగారు ఏమని, డూ యూ లవ్ భూషణ్ అని అడిగారండి. అడిగితే ఆమె ఏమని చెప్పింది, ఎస్ ఐ డూ అని అన్నది. అంటే అక్కడ సెంటెన్స్ అర్థం ఏంటంటే ఎస్ ఐ లవ్ భూషణ్ అని అక్కడ అర్థం అండి. అందులో అర్థత బోల్డ్ అంత ఉంది. సో దాన్ని ఎస్ ఐ లవ్ భూషణ్ అని, ఎస్ ఐ లవ్ భూషణ్ అని చెప్పిన ఫుల్గా అనక్కర్లేదండి. ఈ లవ్ మరి వాడక్కర్లేదు, బోల్డ్ లవ్ ఉంది మా మధ్యన. సో ఎస్ ఐ లవ్ అనే అర్థంలో ఎస్ ఐ డూ అంటే సరిపోతుంది. దట్ డూ ఇండికేట్స్ లవ్. అక్కడ డూ అనేది ప్రేమ, ఆ లవ్ అనే అర్థమే అక్కడ ఎస్ ఐ లవ్ అని అర్థం, లేదా ఎస్ ఐ డూ అంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ షీ డాన్సెస్ వెల్, ఎస్ షీ డస్. ఇక్కడ డాన్సెస్ అన్నటువంటిది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కనుక, ఇక్కడ షీ అన్నటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక మనం ఇక్కడ ఎస్ షీ డస్ అని అన్నాం. అంటే దీని అర్థం ఏంటి, ఎస్ షీ డాన్సెస్ వెల్ బట్ యూ నీడ్ నాట్ రిపీట్ ద వర్బ్ ఫామ్ అగైన్. మళ్ళీ ఆ వర్బ్ ఫామ్ రిపీట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ టు ఎంఫసైజ్ ద స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ నొక్కి ఒక్కనించి చెప్పడానికి, యూ డూ లుక్ టైర్డ్, యాక్చువల్లీ యూ లుక్ టైర్డ్, టైర్డ్ ఈస్ ఎనఫ్, యాక్చువల్లీ యు ఆర్ టైర్డ్ అని అనొచ్చు. సో ఇక్కడ స్టేట్మెంట్ యూ డూ లుక్ టైర్డ్, డూ అంటే నువ్వు బాగా అలసిపోయావు అని తెలుసు, నువ్వు బాగా అలసిపోయావు, నువ్వు క్లాస్ అయిపోయి ఎందుకు రాత్రి 10, 10:30, 11 వరకు ఎందుకు అయిపోయి. సో టు యూ డూ లుక్ టైర్డ్ అంటే దిస్ డూ ఈస్ యూస్డ్ హియర్. ఓకే, ఐ అడ్వైజ్ హిమ్ నాట్ టు మ్యారీ హర్ బట్ హీ డిడ్ మ్యారీ. చూసారా ఇక్కడ మళ్ళీ ఇదొక ఎంఫసిస్,
ఏమని ఎంఫసైజ్ చేస్తున్నాడు లేదేమని ఏ ఎంఫసిస్ ఇక్కడ కనిపించింది? ఐ అడ్వైజ్ హిమ్ నాట్ టు మ్యారీ హర్. నైనా వద్దురా, చేసుకోవద్దు, సినీ తారని చేసుకోవద్దు, పెళ్లి చేసుకోవద్దు అంటే విన్నాడా? చేసుకున్నాడు. సో అలాంటప్పుడేమో బట్ హీ డిడ్ మ్యారీ అని అన్నాం. అంటే ఐ అడ్వైజ్ హిమ్ నాట్ టు మ్యారీ బట్ హీ మ్యారీడ్ తాప్సీ, బట్ హీ మ్యారీడ్ శృతి హాసన్ అని అర్థం. ఇక్కడ హీ డిడ్ మ్యారీ అని ఆగిపోతే అదేం ఇన్కంప్లీట్ మీనింగ్ కాదండి, ఇన్కంప్లీట్ సెంటెన్స్ కాదు, అది పరిపూర్ణమైనటువంటి సెంటెన్సే. సో ఐ అడ్వైజ్ హిమ్ నాట్ టు మ్యారీ హర్ బట్ హీ డిడ్ మ్యారీ మీన్స్ హీ మ్యారీడ్. ఇంకా అది ఎక్కడ వాడతాం? టు ఆర్డర్, టు రిక్వెస్ట్ ఆర్ టు ఇన్వైట్, ఏదైనా ఒక ఆజ్ఞాపించేటప్పుడు వాడతాము, డు అలానే ఆహ్వానించేటప్పుడు, రిక్వెస్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాంటిదే, ఒక టీచర్ తన స్టూడెంట్ కి చెప్పేటప్పుడు స్టూడెంట్ ఏదో సాకులు చెప్తాడు, టీచర్ టుమారో ఐ విల్ సబ్మిట్ దిస్ నోట్స్ ఫర్ కరెక్షన్. నో, డు సబ్మిట్ టుడే, డు సబ్మిట్ టుడే, డు స్టే విత్ us. ఎవరు చుట్టాలు వచ్చారు ఈరోజు రాత్రి ఉండండి, ఒక బస్తా బియ్యం తినేసి వెళ్ళండి అని మనం ఆహ్వానించేటప్పుడు వాళ్ళకి ఏమని చెప్తాం? డూ స్టే విత్ అస్ అని చెప్పి అంటాం. అది పొలైట్ ఫామే, ఒక రిక్వెస్ట్ అనమాట. ఓకే, సరే, నెక్స్ట్ మిగతా హ్యావ్ గురించి కూడాను నేర్చుకుందామండి. దయచేసి నా ఎస్ఎస్ భూషణ్ ఛానల్ని మీరు లైక్ చేయడమే కాకుండా, సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా, మీరు మీ వాట్సాప్ కాంటాక్ట్స్ అన్నింటికి కూడాను పెడుతూ, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెడుతూ, వాళ్ళకి కళ్ళ నుండి, ముక్కు నుండి, నోటి నుండి, చెవుల నుండి ఇంగ్లీష్ కారేటట్టుగా మీరు కూడాను నా యజ్ఞంలో పాలు పంచుకుంటూ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.